బిడ్డను మాత్రం కాదనుకోకండి, నాకు ఓటేయకుండా ఉండద్దని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. మీ ఆశస్సులు దీవెనలు ఇవ్వండి. ఈ రోజు రాష్ట్రంలోనే ఒక కొండను ఢీకొంటున్నా, రాష్ట్రం కాదు దేశంలోనే ఒక కొండను ఢీకొంటున్నా. ఈరోజు నా మీదకి వచ్చి ఒక దాడి, ప్రతి ఒక్కరూ అన్ని కత్తులు పెట్టున్నారు చుట్టూరు, అయినా సరే ఈరోజు ఛేదించుకొని రాగల ఒక ధైర్యం నాకుంది. మిమ్మల్ని అందరినీ ఓటే కోరుతున్నా, మీ అందరు ఆశస్సులు ఇవ్వండి. ఫ్యాన్ గుర్తు మీద 2 ఓట్లు ఉంటాయి ప్రభాకర్ అన్నకి, నాకు 2 ఓట్లు ఇండక్క. నారాయణ స్టాఫ్కి చెప్తున్నానన్నా, అన్నా మీరు పాఠాలు చెప్పండి, పిల్లలకి మంచి నేర్పించండి, మీరే దొరికి మీరే యూట్యూబ్లో టీవీల్లో ప్రిన్సిపల్లు లెక్చరర్లు ఏజీఎంలు దొరికి డబ్బులు సంచుల్లో దొరికితే మీ పిల్లలకి పాఠాలు చెప్తారన్నా. మీరు ఆలోచన చేయండి అన్నా. నారాయణ స్టాఫ్ అందరికీ కూడా ఈ చేతులు జోడించి చెప్తున్నా, 10వ క్లాస్ పిల్లలకి మీరు వచ్చిన తర్వాత మీరు నీతిగా నిజాతిగా బతకాలి సమాజంలో అని చెప్పిన తర్వాత, సార్ మీరే కదా డబ్బులు సంచుల్లో దొరికారు టీవీ చూసాం సార్ అంటే మీరు తలాడ పెట్టుకుంటారన్నా. ఆలోచన చేయండి అన్నా. నారాయణ స్టాఫ్ కి చేతులు జోడించి చెప్తున్నానన్నా, ఆయన మిమ్మల్ని వాడతాడు కానీ తర్వాత నష్టపోయేది మీరేనన్నా. 10 మందికి మంచి బుద్ధులు చెప్పి పాఠాలు నేర్పే మీరే రోడ్లు వెంబడి సంచులేసుకుని తిరిగితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారన్న, దానికోసం వాళ్ళని ఎలాగో మా మంత్రి నమ్మడు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని నమ్మే ప్రసక్తే లేదు మా మంత్రి. మిమ్మల్ని తిప్పుతున్నాడు, మీరెందుకన్నా నాశనం అయిపోతారు. ఇప్పటికే 5 మంది ప్రిన్సిపల్లు యూట్యూబ్ పెడితే వాళ్ళే, రమణారెడ్డి గారు అంట, నిన్నేదో 4 ప్రిన్సిపల్ యూట్యూబ్ టీవీలు మొత్తం వాళ్ళే. కానీ మీరు దయచేసి, మిమ్మల్ని కూడా కోరుతున్నా, మిమ్మల్ని ఫుల్గా వాడతాడు తప్ప మీకు కష్టం వస్తే మాత్రం ఏమి లేదన్నా. ఆలోచన చేయండి సార్, మేడం పాఠాలు చెప్పండి, మిమ్మల్ని సవ్యంగా కోరుతున్నా. ఓటేసుకోండి, ఒకవేళ అభిమానం ఉంటే దానికి నేను కాదన్నాను, అంతేకాని పాంప్లెట్ ఇవ్వండి తప్పు లేదు, ఓటు అడిగిండి ఓ అభ్యర్థులని, కానీ సంచులతో మాత్రం దయచేసి మీరు తిరగద్దని అసహ్యంగా ఉంది. నారాయణ స్టాఫ్కి చేతులు జోడించి అడుగుతా ఉన్నా, దయచేసి 10 మందికి బిడ్డల్ని మంచి భవిష్యత్తుకి మంచి సమాజానికి పంపించాల్సిన మీరు, ఆ పని చేయొద్దని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నానన్నా. మీ అందరికీ అక్క చేతులు జోడించి సవినంగా ప్రార్థిస్తూ అడుగుతున్నా, నా జీవితం మీ చేతుల్లో ఉంది. ముఖ్యంగా 7వ డివిజన్లో నాకు మెజార్టీ ఇచ్చిన బాధ్యత మీదే, మీ అందరి చేతుల్లోనే ఉంది 7వ డివిజన్. తప్పకుండా మీ అందరూ కూడా ప్రార్థిస్తూ అడుగుతున్నానక్క, మీరు ప్రతి ఓటు ఎంత ఇచ్చినా తీసుకుందాం అందే, దాని గురించి ఏం పర్వాలే, ఓటు మాత్రం 7వ డివిజన్లో 6లో తిరగాలక్క. ఫ్యాన్ 5 దాటుకొని 6లో తిరగాలక్క, 6లో తిప్పాల్సిన బాధ్యత మీదక్క అని చెప్పి తెలియజేస్తున్నా. ఈసారి తప్పకుండా జగనన్న ముఖ్యమంత్రి, నేను శాసనసభ్యుడైతే 2 సార్లు గడప గడపకి వచ్చున్నా, ఏ ఒక్క నాయకుడు ప్రతి ఒక్క గడప తొక్కిన నాయకుడు ఈ జిల్లాలోనే కాదు ఈ రాష్ట్రంలో కూడా ఉండడక్క. ఈడన్ని మిద్దెలు ఎక్కా, నెల్లూరులో ఎన్ని మిద్దెలు ఉన్నాయి అన్ని ఎక్కా, 40 సంవత్సరాలకే మోకాలు ఎరిగిపోయేటట్టున్నాయి నాకు. వాస్తవంగా చెప్తున్నా, పైకి ఎక్కి ఎక్కి దిగి ఎక్కి దిగి అయినా పర్వాలేదు, అధికారం వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్కి దిగుతా, ఇబ్బంది ఏం లేదక్క, నాకు ఓపిక నాకు ఉంది, మీరు సాయం చేయండి, ఇంటి ఇంటికి వచ్చి సాయం చేసే బాధ్యత నాది అని చెప్పి తెలియజేస్తున్నా. మీ ఇంట్లో ఒక బిడ్డగా చేస్తా, ఒక్కటే అక్క, నాకు అన్న లేడు, తమ్ముడు లేడు, అక్క లేదు, చెల్లెలు లేదు, ఎవ్వరు లేదు, ఏ కాకిని, కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత భగవంతుడు ఆశీస్సులు 24-28 సంవత్సరాల పాటు ఒంటరిగా బతికేవరా, ఇంకా నీ జీవితంలో 100 మంది అన్నల్ని 100 మంది తమ్ముళ్ళని చెప్పించిన భగవంతుడు నాకు